గమనించాను నేను అలానే కనీసం జర్నలిస్ట్ అన్న వర్డ్ వాడినా చూడండి నేను ఇంపోజిషన్ చూడండి ఎవరో ఏదో చెప్తే మీరు కన్ఫ్యూజ్ కావద్దు బ్రదర్ జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పనిచేసిన సహచరులు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టి యాజమాన్యాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మా కోసం మాతో పనిచేసిన నాయకులు మా అల్లం నారాయణ గారు మా క్రాంతి గారు జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశం లేదని పార్టీ ఇచ్చిందా బ్రదర్ రాజకీయాల్లో ఒక ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ చేసిన రామలింగారెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసిన ఎమ్మెల్యే చేసిన తర్వాత క్రాంతి గారిని ఎమ్మెల్యే చేసిన అల్లం నారాయణ సార్ని ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ చేసిన పల్లెరవి గారిని కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన సహచరులుగా ఎనలేని గౌరవం ఉంది ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు మీరు నేను జర్నలిస్టులను అవమానించాను అని ఎవరన్నా మాట్లాడితే అది వారి విజ్ఞతకు నేను వదిలేసాను ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరిని అవమానించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు చెప్పకూడదు అనుకునే కానీ మీరు నన్ను మజబూరు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక నివేదిక విడుదల చేసింది ముఖ్యమంత్రి చేసింది అది రిలీజ్ ఎవరో కాదు పురోగతి తెలంగాణ గ్రోత్ స్టోరీ అని ఆ గ్రోత్ స్టోరీ పుస్తకంలో ఉన్నది మీరు చూడండి కావాలంటే తీసి 150 కోట్లు మూసీ కోసం పెడుతున్నామని ఆ పుస్తకంలో ఉంది మరి దీన్ని ఎక్స్పోజ్ చేద్దాం అని మాట్లాడద్దా నేనేమంటున్నా అంటే ఇంత అవుట్ రైట్ లూటు స్కామ్ మా కన్నమ్మగడు జరుగుతుంటే మేము చూడనట్టు తెలియనట్టు ఉంటే ఎట్లా బ్రదర్ నాకు అర్థం కాదు మూసీ విషయంలో నేను ఒకటే సూటిగా అడుగుతున్నా బ్రదర్ మాకంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది మా జర్నలిస్టులు ఎందుకంటే మాకెంత హక్కు ఉందో ఈ తెలంగాణ మీద మీరు మాతో కొట్లాడిన సహచరులుగా మీకంతే బాధ ఉండాలి మీకంతే హక్కు ఉండాలి మీకంతే ఆరాటం ఉండాలి ఈ రాష్ట్రం తప్పుదారి పట్టొద్దు అని ఇవాళ 150 కోట్లు తీసుకుపోయి నేను అలా పారవస్తుంటే నేను అడుగుతున్నా తమ్ముడు వానాకాలం రైతు బంధు ఇచ్చేటందుకేమో నీ కాడ పైసలు లేవు 70 లక్షల మంది రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు కానీ 150 కోట్లు మూసీలో వస్తా అంటే చూద్దామా ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్ నేను పైన దామగుండంలా అక్కడ మూసిని బొండిగ వేసుకు చంపుతావు పుట్టిన కాడ కింద మూసి రామన్నపేట కాడనేమో అదాని పరిశ్రమకు 23 తారీఖు నాడు ఉన్నది పబ్లిక్ హియరింగ్ కాలుష్యకారక పరిశ్రమకు అనుమతిస్తావు మరి పైన చంపుతావు మూసిని కింద చంపుతావు మధ్యలో మాత్రం 4 రంగులేసి 150 కోట్లు తింటా అంటే మరి నేను మాట్లాడద్దా నేను మాట్లాడితే దాని ఏదో జర్నలిస్టులను అవమానించినా ఎవరో దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్ మరి ఇవాళ మాట్లాడే మా సోదరులు ఇవాళ బాధపడుతున్న వాళ్ళు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారి సొంతూరులో దాడి జరిగితే ఎందుకు మాట్లాడలేదండి ఇక్కడ కాదండి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జర్నలిస్టు మీద పోలీసు ఆయన వచ్చి చెంపదెబ్బ కొడితే ఒక్కరన్నా మాట్లాడినరా జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగితే మాట్లాడినరా నేనేమంటున్నా అంటే నా కాడికి వచ్చేవరకే విలువలు అంటే నేను ఏ జర్నలిస్టును నేను అవమానించలేదు అవమానించను నాకు వినలేని గౌరవం ఉంది ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా మీ యాజమాన్యాలు తెలంగాణ ఉద్యమంలో మీకు వ్యతిరేకంగా పనిచేయమని ఆదేశం ఇచ్చిన నిఖార్సైన తెలంగాణ బిడ్డలు జర్నలిస్టు టీజేఎఫ్ నుంచి కొట్లాడారు ఒక్కడ కాదు ఢిల్లీ దాకా వచ్చి కొట్లాడారు మాతో పాటు కాబట్టి మీరంటే మాకు గౌరవం ఉంది ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు కానీ మూసీలో జరుగుతున్న లూటిని కవరప్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తంటాలు మేము గమనిస్తున్నాం దాన్ని ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొని రావాలి ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత అది దానికి ఎవరన్నా బాధపడితే నేను చేయగలిగింది ఏం లేదు నేను అనేదల్లా మళ్ళొక్కసారి ఒకటే లూటీ ఏ రూపంలో జరిగిన కాంగ్రెస్లో మేము ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం ఆ విషయంలో రాజీపడం నేనేం స్పందించను ఎందుకంటే ఆయన ఆయన రహస్య మిత్రుడు ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు అంతకంటే ఏం చెప్పాలి నేను కనబడితేనే ఉంది దేశం మొత్తం అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి కుర్చీ వాళ్ళ మంత్రులు కూడా విక్తున్నని చెప్పి బండి సంజయ్ గారు బాధపడుతుంది ఇంతకంటే ఏం చెప్పాలి కర్ణాటకలోనేమో అక్కడ బీజేపీ వచ్చి మా ఎమ్మెల్యేలను కొనేస్తున్నదని సిద్ధరామయ్య గారు లబలబ అంటున్నాడు ఇక్కడ మాత్రం విచిత్రం చూడండి మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద రైడ్ అవుతుంది ఈడీ రైడ్ ఇప్పటికి 20 రోజుల హరి లేదు శివ లేదు ఇటు బీజేపీ మాట్లాడదు అటు కాంగ్రెస్ మాట్లాడదు ఈడీ అయితే అసలే మాట్లాడదు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వాల్మీకి స్కామ్ అవుతుంది ఆడొక మంత్రి జైల్లో ఉన్నాడు కర్ణాటకలో నాగేంద్ర గారు ఒక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి ఈడీ ఛార్జ్షీట్లు ఉంది ఒక అరెస్ట్ అయిందా ఒక కాంగ్రెస్ నాయకుని మీద ఇంతవరకు కేసు పెట్టినరా ఏం జరుగుతుంది మూడవది అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని నేను బీజేపీ కేంద్ర మంత్రి గారికి కేంద్ర సహాయ మంత్రికి ఉత్తరం రాసిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి ఈరోజు వరకు హరిలేదు శివాలేదు ఎవరిని ఎవరు కాపాడుతున్నారు బ్రదర్ ఎవరు ఎవరికి దోస్తులు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు ఇదంతా అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి
తెలివనోళ్ళు ఎవరు లేరు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ బయటికి వస్తాయి. ఎవరికి అరిచినా, గావు కేకలు పెట్టినా, పెడబొబ్బలు పెట్టినా తప్పకుండా జరిగేది జరుగుతుంది. థ్యాంక్ యూ. 100% బ్రదర్, ఇందులో ఏం అనుమానం కూడా అక్కర్లేదు. బీఆర్ఎస్ ఉన్న నిన్నాళ్ళు ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ లేదు. కాంగ్రెస్ రాగానే ఎందుకైతున్నాయండి? అసలు ముత్యాలమ్మ గుడి మీద నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా బ్రదర్, ఇవాళ ఇందాక చెప్పలేదు నేను ఇప్పటిదాకా, ఇప్పుడు చెప్తున్నా. ముత్యాలమ్మ గుడి మీద ఆ దుర్మార్గం జరిగితే, ఆ వ్యాండలిజం జరిగితే నేను ఖండిస్తూ ట్విట్టర్లో పెట్టినా, తెలంగాణ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన పనిచేసింది తెలుసా? నేను ఒక ఎమ్మెల్యేను, ఒక మాజీ మంత్రిని ఏం చేశారు తెలుసా? నేను ట్విట్టర్లో పెడితే ఆ ట్విట్టర్ వాళ్ళకు తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు తెలుసా? నాకు వాళ్ళు పంపారు లెటర్, మీరు పెట్టింది ఇట్లా శాంతి భద్రతల సమస్యకు తలెత్తుతుందట నువ్వు పెట్టింది అంటే, ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే కూడా మేము ఖండించొద్దా? లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని కూడా మేము మాట్లాడద్దా? ఇది పెడితే తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళకు ఈమెయిల్ చేశారు, దీన్ని తొలగించాలా, మేము రిపోర్ట్ చేస్తున్నాం ఈ అకౌంట్ను అని. ఇదా మీ వైఖరి? ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? చేతనైతే శాంతి భద్రతలు కాపాడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా నిరోధించు, చేత కాకపోతే గమ్మునుండు. మాట్లాడేటోళ్లను మేమెవరమైతే శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయని పాయింట్అవుట్ చేస్తున్నామో, మమ్మల్ని ఇవాళ హెకిల్ చేసుకుంటూ, మమ్మల్ని వాళ్ళు ఇరిటేట్ చేసుకుంటూ మా సోషల్ మీడియా అకౌంట్లను నియంత్రించే ప్రయత్నం చేయడం అరాచకం కాదా ఇది? అన్నీ ఈరోజు చెప్పిస్తావా? సంతోషం, మేము వి వెల్కమ్ ఇట్, మేము వద్దంటామా? కానీ ఇంకొక మాట, అదే పోలీస్ దానిలో ఎన్ని అబద్ధాలు చెప్తాడు ముఖ్యమంత్రి అంటే, గత 10 ఏళ్ళలో ప్రభుత్వం ఒక ఉద్యోగం వేయలేదన్నాడు. ఇంతకంటే దగుల్బాజీ ముఖ్యమంత్రి నాకు తెలిసైతే దేశంలో వెళ్ళలేడు. నేను ఇప్పుడు అడుగుతున్నా బ్రదర్, మేము 160,083 ఉద్యోగ నియామకాలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ 160,083 మందికి ఇవాళ నీ ప్రభుత్వం జీతాలు ఇస్తున్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? చెప్పడానికి సిగ్గన ఉండాలి నా ముఖ్యమంత్రికి. అసలు మాట్లాడేటప్పుడు నోట్లకెళ్ళి ఏం మాట్లాడుతున్నా సోయి ఉండాలనా? ఇంకొక మాట అడుగుతున్నా నేను, ఆయన ప్రభుత్వం వచ్చినాకనట 60,000 ఉద్యోగాలు ఇచ్చిండట ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్క నువ్వు ఇంటర్వ్యూ పెట్టాల్సి వస్తే ఇంటర్వ్యూ పెట్టాలి, అప్పుడు కాగితం ఇవ్వాలి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 60,000 ఉద్యోగాలు ఎడికెళ్ళి వచ్చినాయి? లగ్గం కాలే, సంసారం చేయలే, పిల్ల పుట్టిందట. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, రిజల్ట్లు ఆలస్యమైన కోర్టు కేసుల వల్ల, రకరకాల జాప్యాల వల్ల. ఆ కాగితాలు నువ్విచ్చి నేనిచ్చిన అంటే పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంది? నీ ప్రభుత్వం చెప్పింది 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో. సిగ్గుంటే నువ్వు, నీ రాహుల్ గాంధీ, అశోక్ నగర్ రాన్రి, చెప్పు రాడా. 200,000 ఉద్యోగాలు ఎట్టించినావో చెప్పు, 60,000 ఉద్యోగాలు ఎట్టించినావో చెప్పు, లిస్ట్ చదువు చూస్తా. జాబ్ క్యాలెండరు, విద్యా భరోసా కార్డు, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన చెప్పింది కదా రాహుల్ గాంధీ, రా అశోక్ నగర్కు రా దమ్ముంటే, ఆడ కూర్చో పిల్లలతోని మాట్లాడి చెప్పు, ఛాయ్ తాగకుండా పోజులు కొట్టుకుంటా. ఆ రోజు ఇదే అక్టోబర్లో, అప్పుడు పోయిన సంవత్సరం, మరి రా మళ్ళీ ఒకసారి వార్షికోత్సవం చేద్దాం మంచిగా. 200,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీకి పౌర సన్మానం చేస్తాం. అదే మా జయేష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు వస్తే అశోక్ నగర్ పోతే మేము వారికి రక్షణనిచ్చి పంపించినాం, పోలీసు రక్షణనిచ్చి. ఇలా మేము పోతామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇగో గిది తేడా. మాకు ఈ ప్రభుత్వానికి ప్రజాపాలన వీళ్ళ పేరు. ఇంకా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన ర్యాంక్ ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న నాయకుడు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్న ఆఫీసర్, డెకరేటెడ్ ఆఫీసర్. ఆయన గాయనని ఇవాళ అరెస్ట్ చేసి పెట్టింది. ఏ రోజు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించే రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ని హౌస్ అరెస్ట్ చేసి పెట్టింది ప్రభుత్వం. ఇది వీళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఏం చెప్పాలి, ఇంకా ఇప్పుడు కూడా అరెస్టెడ్ ఉన్నాడు, ఇంకంతకంటే కొద్దు. ఇక మీరు కూడా అంత మసాలా అంత ఒకటి రోజు వాడితే నడవద్దు.